సార్ ఉండవల్లి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్. అది చంద్రబాబు నాయుడు గారు సిఐడి వాళ్ళతోటి మార్గదర్శి కేసులు విత్డ్రా చేయించుకునేలా చేశారు కదా, దానిపైన ఆయన తన ఒపీనియన్ తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు అది పెద్ద తప్పు చేశారు, దీనికి మూల్యం చెల్లించుకుంటారు అని చెప్పేసి ఈ విధంగా కామెంట్ చేశారు. ఇంకా చాలా మాటలు కూడా మాట్లాడారు సార్. మరి మొత్తంగా ఉండవల్లి గారి కామెంట్స్ ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? యా ఉండవల్లి ప్రధానంగా ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంటారు. ఇప్పుడు ఆయన ప్రధానంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మార్గదర్శి విషయానికి సంబంధించి, కేసులకు సంబంధించి ఆయన తన అభిప్రాయాలు చెప్పాడు. మార్గదర్శి అంటే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే సంస్థ, అది హెచ్ఎఫ్. హెచ్ఎఫ్ అంటే హిందూ అండివైడెడ్ ఫ్యామిలీ, అంటే అవిభాజ్య హిందూ కుటుంబం అనే ఒక కంపెనీలలో రకరకాలు ఉంటాయి కదా, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అలాగే హెచ్ఈఎఫ్ అనేది కూడా ఒక కంపెనీ. దాని కింద ఉమ్మడి కుటుంబంలో నుంచి మాత్రమే డిపాజిట్లు కలెక్ట్ చేయాలి, కానీ అది ప్రజల నుంచి డిపాజిట్లు కలెక్ట్ చేసి ఆ డిపాజిట్ల డబ్బును తన ఇతర కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టింది అనేది దానికి ఆరోపణ. దాని మీద 2006 నుంచి కూడా ఉండవల్లి ఫైట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాన్ని కొట్టేసింది ఆ కేసుని. తర్వాత ఎప్పుడో ఉండవల్లికి తెలిసింది, తెలిసినాక ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఈయన వెళ్ళిన ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్ ప్రభుత్వం ఇంప్లీట్ అయింది. సో దాంతో అక్కడ సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించి అనేక విచారణలు జరుపుతూ వస్తూ ఉంది. దాని మీద ఫైన్ కట్టమని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. మొత్తం లారీల కొద్ది డాక్యుమెంట్స్, డిపాజిటర్ల వివరాలను కూడా సబ్మిట్ చేశారు సుప్రీంకోర్టుకి. సో ఆ తర్వాత మొన్న హైకోర్టులో కూడా ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఇండియా కూడా ఉండవల్లి చెప్పిన ఆర్గ్యుమెంట్ సపోర్ట్ చేసింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఇండియా చట్టం ప్రకారం 1982 యాక్ట్ ప్రకారం మార్గదర్శి చేసిన తప్పే, డిపాజిట్లు పబ్లిక్ నుంచి కలెక్ట్ చేయకూడదు అనేది చెప్పింది. ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే చంద్రబాబు మేము వచ్చినాక మార్గదర్శిని మేము కాపాడుతాము అని ఆయన ప్రకటన చేశారు. ఆయన రాగానే ఇప్పుడు ఏం చేశారంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకున్నాడు. మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద ఏమో సిఐడి కేసులు పెట్టింది. సిఐడి కంప్లైంట్ ఇచ్చింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. సిఐడి అనేక బ్రాంచ్ల్ని సీజ్ చేసేసింది, దాదాపు 1000 కోట్లు పైన, 1051 కోట్లని డబ్బుని సీజ్ చేసింది. సో ఈ కాంటెక్స్ట్లో ఉండవల్లి ఇప్పుడు పెట్టి ఈ సిఐడి పెట్టిన దాన్ని సిఐడిని ఉపసంహరించుకోవడం కరెక్ట్ కాదు. అట్లాగే వైసీపీ గతంలో అఫిడవిట్ వేసింది, అఫిడవిట్ని కూడా చంద్రబాబు ఉపసంహరించుకుంటాడు. ఇది చంద్రబాబు జీవితంలోనే మాయను మచ్చగా మిగిలిపోతుంది. మామూలుగా చంద్రబాబు చట్టానికి దొరకకుండా తన అనేక తను చేయాలనుకుని చేస్తుంటాడు, కానీ ఈసారి మాత్రం రామజల విషయంలో పబ్లిక్గానే చంద్రబాబు ఈ తప్పు చేశాడు. ఇది ఆయన జీవితంలోనే అతిపెద్ద మచ్చగా మిగిలిపోతుంది చంద్రబాబుది. కనీసం ఇప్పుడు మార్గదర్శి ఫైనాన్సర్ కేసు మళ్ళీ హీరింగ్కి రాబోతుంది త్వరలో, సెప్టెంబర్ 11. సో అప్పుడైనా చంద్రబాబు దీని పట్ల స్పందిస్తాడా లేదా చూడాలి అని ఆయన మాట్లాడాడు. ఎందుకంటే ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అనేవి ఉండకూడదు. అట్లాగే దీంట్లో కలెక్ట్ చేసిన వాళ్ళ వివరాల్ని గవర్నమెంట్కి చెప్పాలి, ఎందుకంటే ఇది అక్రమంగా సంపాదించిన డబ్బులు మార్గదర్శి చిట్ ఫండ్స్లో పెట్టేస్తున్నారు, దానికి ట్యాక్స్ అనేది కట్టట్లేదు. సో పన్ను ఎగవేతదారుల పునరావాస కేంద్రంగా మార్గదర్శి చిట్ ఫండ్ ఉంటున్నది. అట్లాగే ఎక్కడికక్కడ కలెక్ట్ చేసిన డబ్బులు అక్కడే ఆఫీసులో ఉంచాలి, ఆయా బ్యాంకులు అక్కడే ఉంటారు, కానీ మొత్తం హైదరాబాద్కి తరలించుకొని వెళ్ళిపోయారు. సో ఇదంతా కూడా ఖచ్చితంగా చట్ట వ్యతిరేకమైన పని. ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా ఇతర వ్యాపారాలు చేయకూడదు అనేది చట్టం చెప్తుంది, కానీ రామోజీరావు తన వ్యాపారాలన్నీ కూడా పబ్లిక్ మనీతోనే చేశాడు. పబ్లిక్ మనీనే తన వ్యాపారాలు ఇన్వెస్ట్ చేసుకుని డెవలప్ చేసుకున్నాడు. సో దీన్ని ఖచ్చితంగా కోర్టులు తేల్చాల్సి ఉంటుంది. అది తేల్చనీయకుండా వీళ్ళు తమ పవర్ను ఉపయోగించుకొని ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు అతిపెద్ద తప్పు చేశాడు అనేది ఆయన ప్రధానంగా ఆరోపించిన పరిస్థితి అన్నమాట. సో అందుకని చంద్రబాబు అయితే మార్గదర్శిని సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. చట్ట వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది కోర్టులో నిరూపించుకోవాలి. ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు. నేను నిన్న కూడా నిన్న మొన్న చెప్పాను,
ఇప్పుడు ఒక కేసు పెట్టినప్పుడు మార్గదర్శి మీద మార్గదర్శి తప్పు చేయలేదంటే కోర్టులో నిరూపించుకోండి తప్పు చేయలేదని. అంతేగాని చంద్రబాబు ఎలాగా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి కేసులను విత్డ్రా చేస్తాడు అంటే, గతంలో గత ప్రభుత్వం వచ్చినప్పుడు కేసులు పెడతారు, ఇంకో ప్రభుత్వం వస్తే కేసులు తీసేస్తుంది, మళ్ళీ వీళ్ళు ఫ్రెష్గా వీళ్ళు తమకి నచ్చిన వాళ్ళ మీద కేసులు పెడతారు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే తీసేస్తుంది. అంటే కేసులు అనేవి పబ్లిక్ మనీతో పెడతారు, వీళ్ళు మళ్ళీ పెద్ద పెద్ద అడ్వకేట్లు పెట్టుకుంటారు, ముకుల్ రోహిత్ గిలు, సిద్ధార్థ లూత్రాలు వీళ్ళు పనిచేస్తారు, వీళ్ళకంతా పబ్లిక్ మనీని ఫీజులుగా ఇస్తారు, మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదంతా మళ్ళీ మారిపోతుంది. ఇది అత్యంత ఘోరమైన వ్యవహారం. రామోజీరావు అయినా ఇంకొకరైనా ఈ దేశ చట్టాలకు లోబడే కంపెనీలు కానీ పోదాన్ని నడపాలి, అట్లా లేదని తేలినప్పుడు కోర్టుల్లో వాళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అది వదిలేసి తన అనుకూలమైన ప్రభుత్వం, చంద్రబాబుకి రామోజీరావుకు ఉన్న సంబంధం మనందరికీ తెలుసు, రామోజీరావు లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవాడే కాదు. సో అందువల్ల కృతజ్ఞత తీర్చుకోవడానికి ఖచ్చితంగా చంద్రబాబు మార్గదర్శనం కాపాడడానికి ఆయన ట్రై చేస్తున్నాడు. సో దాన్ని ఇప్పుడు ఉండవల్లి తప్పుకొట్టాడు. అట్లాగే ఉండవల్లి జగన్ ని కూడా తీవ్రంగానే విమర్శించాడు. జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేయడం జగన్ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని చెప్పాడు. దానివల్ల జగన్ కి పెద్ద వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో, చంద్రబాబుకి సింపతి వచ్చింది, అది జగన్ చేసి ఉండాల్సింది కాదు, నేను ఆ రోజే చెప్పాను అని కూడా చెప్పాడు. సో బేసిక్ గా ఈ పాయింట్లు ప్రధానంగా చెప్పాడు. అట్లాగే చంద్రబాబు ప్రభుత్వం అధికారులను వేధించడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే గతంలో కూడా జగన్ కూడా అధికారులు వేధించాడు, అది కూడా కరెక్ట్ కాదు అనేది కూడా ఆయన చెప్పాడు. సో అధికారులను ఇలా వేధించుకుంటూ పోతే నెక్స్ట్ అధికారులు సీఎం మాటను వినాలంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది, సీఎం ఏదన్నా పని చెప్తే వాళ్ళు చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఈ సీఎం చెప్పింది మనం చేస్తే ఇంకొక సీఎం వచ్చి మళ్ళీ మన మీద కేసులు పెడతాడేమో అన్న ఒక పరిస్థితి వస్తుంది. చాలా మంది అధికారులు చాలా సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక పార్టీ చెప్పినట్టు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చెప్పినట్టు పనిచేయడం అనేది ఎవరైనా చేస్తారు, అది మీకు అనుకూలంగా లేడు కాబట్టి మీరు కేసులు పెట్టి ఇలా వేధించడం కరెక్ట్ కాదని చంద్రబాబుని విమర్శించాడు. గతంలో ఈయన వెంకటేశ్వరరావుని, ఏపీ వెంకటేశ్వరరావుని జగన్ వేధించిన తీరుని కూడా ఇండైరెక్ట్గా ఆయన తిట్టాడు. అది మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాము, జగన్ అయినా వేధించకూడదు, ఇతనైనా చంద్రబాబు అయినా వేధించకూడదని, ఎందుకంటే చాలామంది ఏమో ఇప్పుడు వేధించదాన్ని వ్యతిరేకిస్తే అప్పుడు ఏపీ వెంకటేశ్వరరావుని వేధించేటప్పుడు నువ్వేం చేస్తున్నావు, గాడిదలు కాస్తున్నావా, ఈ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్లు చేస్తుంటారు. అది జగన్ తప్పు చేశాడు కాబట్టి మేము కూడా మా తప్పు ఒప్పు అయిపోదు, జగన్ తప్పు తప్పే, చంద్రబాబు చేసిన తప్పు తప్పే, అధికారులను వేధించడం. ఇప్పుడు చంద్రబాబు మనం చూస్తున్నాం 16 మంది అధికారులని, ఐపీఎస్ వాళ్ళని వచ్చి రోజు సంతకాలు పెట్టి ఒక హాల్లో కూర్చొని వెళ్ళిపోమంటున్నారు, అది హ్యూమిలియేషన్. పైగా పబ్లిక్ మనీని వేస్ట్ చేయడం కదా, మనం జీతాలు వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, పబ్లిక్ మనీ, మరి పబ్లిక్ మనీ అంటే వాళ్ళు పని చేయాలి కదా, పని చేయకుండా జీతాలు కూర్చొని వెళ్ళండి అంటే వాళ్ళు పోయేదేమని కూర్చొని వెళ్తారు వాళ్ళు, కానీ పబ్లిక్ మనీని వేస్ట్ చేస్తారు.